నమస్కారమండి. యాక్సాన్ ఎడ్యుకేషన్ కు స్వాగతం. ప్రాచీన భారతదేశ చరిత్రలోని సింధు నాగరికతలో కాళీబంగన్, బన్వాలి, రోపార్, ధోలవీర పట్టణాల గురించి పార్ట్ 106 లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 107 లో సుత్కాటోడా, కోట్ డీజీ, రంగపూర్ మరియు సింధు నాగరికత యొక్క సరిహద్దు ప్రాంతాల గురించి తెలుసుకుందాం. సుత్కాటోడా. సుత్కాటోడా ఎక్కడ ఉన్నది? గుజరాత్. సుత్కాటోడా ఎక్కడ ఉన్నది? గుజరాత్. సుత్కాటోడాలో త్రవ్వకాలు చేసింది ఎవరు? జగపతి జోషి. గుర్రపు అవశేషాలు ఎక్కడ లభించాయి? సుత్కాటోడా. కుండలలో మృతదేహాలను ఎక్కడ పూడ్చేవారు? సుత్కాటోడా. కోట్ డీజీ. ఎక్కడ ఉన్నది? పాకిస్తాన్ సింధులో. కోట్ డీజీలో ఎవరు త్రవ్వకాలు జరిపారు? క్యూరే. రాతి బాణాలు ఎక్కడ లభించాయి? కోట్ డీజీ. రంగపూర్. ఏ నది ఒడ్డున ఉన్నది? బదర్. రంగపూర్లో త్రవ్వకాలు జరిపింది ఎవరు? ఎంఎస్ వాట్స్. వరి అవశేషాలు ఎక్కడ లభ్యమయ్యాయి? రంగపూర్. సింధు నాగరికత యొక్క సరిహద్దు ప్రాంతాలు. సింధు నాగరికత ఉత్తరాగ్ర ప్రాంతం ఏది? గుమ్లా లేదా మండా, జమ్మూ కాశ్మీర్. సింధు నాగరికత దక్షిణాగ్ర భాగం ఏది? దైమాబాద్, మహారాష్ట్ర. సింధు నాగరికత తూర్పు ఆగ్ర ప్రాంతం ఏది? ఆలంగీపూర్, ఉత్తరప్రదేశ్. సింధు నాగరికత పశ్చిమాగ్ర ప్రాంతం ఏది? సుత్కా జెండర్, సింధ్. సింధు నాగరికత వైశాల్యం ఎంత? 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్లు. సింధు నాగరికత పతనానికి ఆరుల దండయాత్ర కారణంగా పేర్కొన్నది ఎవరు? మార్టిమర్ వీలర్. సింధు నాగరికత పతనానికి కారణం భూకంపాలు అని పేర్కొన్నది ఎవరు? రాబర్ట్ ఎల్ రైక్స్. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వీటిని లైక్ చేయండి మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.